ఇన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్న జర్నలిస్ట్ మిస్టర్ సత్యమార్తాండ్ తొలిసారి కోర్టులో లైవ్ లో మాట్లాడబోతున్నాడు. Satyamartan is charged with several criminal cases: theft of government property, violating the act through unauthorized communication, revealing national defense classified information, etc. ఇదంతా ఎందుకు చేశావు? నీ మీద 100 అలిగేషన్స్ ఉన్నాయి. నువ్వు చెప్పాల్సింది ఏదైనా ఉంటే కమిటీకి చెప్పు. సార్, మా నాన్న ఒక జర్నలిస్ట్. పేరు దశరథరామ్. నా చిన్నప్పుడు సంఘటన జరిగింది. నా దేశంలో ఒక జర్నలిస్ట్ భయపడటం నాకు నచ్చలేదు. బాధ అనిపించింది. ఆ తర్వాత కోపం వచ్చింది. ఆ కోపం తాలూకు ప్రతిరూపమే ఈ గ్రాండ్ లీకేజ్. మన దేశంలో దోచుకునే వాళ్ళే కాదు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఫండింగ్ ఇవ్వడం వల్లనే నేను దీన్ని నడపగలుగుతున్నాను. దీన్ని బిల్డ్ చేయడానికి నాకు 10 ఇయర్స్ పట్టింది సార్. 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది సార్. బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకున్నారని వాళ్ళని తరిమి తరిమి కొట్టాం. కానీ వాళ్ళు మనకి రోడ్లు వేశారు, రైళ్లు తెచ్చారు, బిల్డింగ్లు కట్టారు, డ్యాములు కట్టారు. అంతెందుకు సార్? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ కోర్టు ప్రాంగణం కూడా వాళ్ళదే. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకంటే 1000 రెట్లు మనల్ని మనమే దోచుకున్నాం. ఈరోజు మన పిల్లలు చదువుకోవాల్సింది ఆ తల్లోడి గురించి కాదు సార్, మనలాగే ఉంటూ మనల్ని దోచుకుంటున్న నల్లోడి గురించి. నల్లోడా? నల్లోడంటే ఎవరు తమ్ముడు? నిందే. అలాంటి నల్లనా కొడుకుల తాట తీసే కార్యక్రమమే ఈ గ్రాండ్ లీకేజ్. సార్, ఇండిపెండెన్స్ టైంకి 1 రూపాయి విలువ 1 డాలర్ తో సమానం. ఆ రూపాయిని మనమంతా కలిసి ఎంతో కష్టపడి 70 రూపాయలకి దిగజార్చాం. దీనికి కారణం కరప్షన్. మన ప్రభుత్వం ఏం చేద్దామన్నా అది ప్రజల దాకా వెళ్ళదు. అగ్రికల్చర్ స్కామ్, మెడికల్ స్కామ్, రేషన్ స్కామ్ పోనీ మన ప్రజల దగ్గర ఉన్న 4 అనాలైన ఉంచుతున్నారా? లేదే, దుబ్బేస్తున్నారు. క్రికెట్ స్కామ్, గోల్డ్ స్కామ్, చిట్ ఫండ్ స్కామ్, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఇలా ప్రతి చోట దెబ్బలు తగులుతుంటే మా జీవితాలు ఎందుకు మారుతాయి సార్? మురికి వారలు మారలేదు, కూలి బ్రతుకులు మారలేదు, కడుపుకి తిండి పెట్టే రైతు చావులు ఆగలేదు. అడ్డమైన గడ్డి తినడమే కాదు సార్, ఆఖరికి పశువులకు పెట్టే గడ్డి కూడా తినేస్తున్నారు. వీళ్ళు దోచుకున్న డబ్బు దాచుకోవడానికి ఇళ్ళు బీరువాలు చాలక టెనరఫీ ఐలాండ్ లో దాచుకున్నారు సార్. బ్యాంక్ ఆఫ్ పారడైస్. అందులో ఉన్నది బ్లాక్ మనీ కాదు సార్, మన కష్టం, మన రక్తం. అవే ఓ పైసలని మాయమే సాలే నీ కంట్రోన. మా జర్నలిస్టులు దేశంలో జరిగే ప్రతి సమస్య మీ ముందు పెడుతున్నారు. కానీ మీరు చేయాల్సిన పని మీరు చేయట్లా చేయట్లా. అందుకే మీరు చేయాల్సింది కూడా నేనే చేద్దామని డిసైడ్ అయ్యా. చేసేయ్, చేయ్, చేసేయ్. నా శ్రీశ్రీ చెప్పాడు, దొంగకులు అసలే మసలే ఈ దూర్త లోకంలో. మిత్రమా, మిత్రమా, ఎంత రేట్? Within 2 minutes,
మన బడాబాబుల అకౌంట్లని హ్యాక్ చేయబోతున్నాను. హ్యాక్ ఏంటి? ఏంటి హ్యాక్? నిన్ను హ్యాక్ చేయమని ఎవరు చెప్పారు హ్యాక్ చేయమని? గంటముళ్ళు నిమిషముళ్ళు ఏకమయ్యే టైంకి మన ఇండియా మీద డబ్బు వర్షం కురుస్తుంది. ప్రతి పేదోడికి, ప్రతి రైతుకి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ డబ్బు చేరుతుంది. బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రతి అకౌంట్లోకి ఈ డబ్బు పడుతుంది. ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్, రెడ్ క్రాస్, బ్లూ క్రాస్ పెన్షన్లు తీసుకుంటున్న ముసలోళ్ళు మీ మొబైల్స్ చెక్ చేసుకోండి.